రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది సహజమే అయితే ఆ విమర్శలు అనేవి ఒక్కొక్కసారి పీక్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలు మామూలుగా ఉండవు ఒక స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి అక్రమాలు లేదంటే అవినీతి వెన్నుపోటు అంటూ ఎప్పటి నుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి అయితే తాజాగా మరొక కొత్త కోణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు గారిలో కొంతమంది సీనియర్ లీడర్ని వాడుకొని వదిలేసే గుణం బాగా ఎక్కువగా ఉంది అవసరమైతే ఎదగాలనుకునే లీడర్ని ఎదుగుతున్న లీడర్ని వెన్నుపోటు పడిచి పక్కన కూర్చోబెట్టేస్తారు అనేది ఈ ఈ నేపథ్యంలోనే ఇటువంటివి జరిగిన వాళ్ళు చాలామంది ఆ పార్టీకి దూరం గెలుస్తాం అనుకున్న చోట వాళ్ళని పోటీ చేయనివ్వకుండా ఓటమి పాలవుతున్నారనుకున్న అనుకున్న చోట వాళ్ళని నిలబెట్టడం అక్కడ ఓటమి అయిన తర్వాత తప్పును తప్పిదాన్ని వాళ్ళ మీదకు తోసేయడం తెలుగుదేశం పార్టీలో పరిపాటిగా ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు అప్పుడప్పుడు బయటపెడతూ ఉంటారు దాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా లేకపోలేదు ఖచ్చితంగా ఆ పార్టీలోనే అయితే రాజకీయంగా ఎవరైతే ఎదిగి తమకి పోటీ వస్తారు అని అనుకుంటారో ఆ లీడర్ని ఎదగనివ్వరంట తెలుగుదేశం పార్టీలో అది ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు చాలామంది అయితే ఇక్కడ ఈ పద్ధతి గత కొద్ది రోజులుగా ఇంకా పెరిగిపోయింది జేసీ కుటుంబం విషయం కానీ లేదంటే భూమా కుటుంబం విషయంలో ఇది చూస్తుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు టీడీపీ ఈ మధ్య కాలంలో చాలా టీడీపీకి సంబంధించి పలు నియామకాలు కూడా సాగాయి వాటిలో ముందు జరిగినవి ఏంటి అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన నియామకాలు అలాగే తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల నియామకం జరిగినవి తర్వాత సమన్వయకర్తల నియామకం కూడా జరిగింది అయితే ఎన్నికలైపోయిన ఏడాదికి చంద్రబాబు నాయుడు గారు ఆ నియామకాలు చేపట్టారు వాటిల్లో జేసీ కుటుంబానికి అధికారాల కత్తెరపడింది వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు చంద్రబాబు మళ్ళీ వస్తాడు అంటూ ఆయన పగటి కళలు ఓపెన్గానే చెప్పుకుని తిరుగుతూ ఉంటారు జేసీ దివాకర్ రెడ్డి గారు సో ఇటువంటి సందర్భంలో చంద్రబాబు గారికి చంద్రబాబు గారి మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో జేసీ గారికి ఆ పార్టీ విశ్వాసం కూడా జేసీ గారికి జేసీ మీద చంద్రబాబు గారికి లేదు అనే విషయాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఈ పదవుల జాబితాలో కూడా వినిపించని పేరు భూమా కుటుంబానికి ఎక్కడ భూమా కుటుంబానికి కూడా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో కానీ సమన్వయకర్తల విషయంలో కానీ ఎక్కడ వాళ్ళ పేరు అసలు తీయలేదు ఎందుకంటే భూమా కుటుంబం జేసీ కుటుంబం అంటే బాగా రాజకీయ పలుకుబడి వాళ్ళు రాజకీయ సీనియర్ కుటుంబం ఎప్పుడే ఎప్పుడు నుంచో రాజకీయాల్లో ఏలుతున్న వాళ్ళు కానీ వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారు అనేది నంద్యాల లోక్సభ నియోజకవర్గం బాధ్యతల నియామకంలో కానీ పార్టీ కమిటీల నియామకంలో కానీ భూమా కుటుంబానికి అసలు ఎక్కడ ప్రాధాన్యత దక్కలేదు భూమా అఖిలప్రియ కానివ్వండి ఆమె సోదరుడు చంద్రబాబుకి వేరే విధేయత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వాని వినిపించారు అంటే ఖచ్చితంగా భూమా కుటుంబం వినిపిస్తూ ఉంటుంది భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ కుటుంబానికి ఎందుకు పెద్దపేట వేయలేదు అనేది అందుకే తాజాగా విలువలోకి వస్తున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్లకి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పక్కన పెట్టేశారు ఈ జాబితాలో అంటే ఒక రకంగా వాళ్ళు పార్టీకి దూరం అవడం కాదు ఈయనే వాళ్ళని పార్టీకి దూరం చేస్తున్నారా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి